వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండీ ఫ్యాషన్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి రంగోలీ బ్లాక్ హెన్నా నేను ఈరోజు పెట్టేసుకుంటున్నాను, అది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది రిక్వెస్ట్ వీడియో కూడాను. సో దీన్ని ఇప్పుడు ఎలా కలుపుకోవాలనేది చూసేయండి. సో నేను మామూలు వాటర్లో హెన్నా కలపకుండా ఈ టీ వాటర్లో నేను హెన్నా కలిపేసుకుని అప్లై చేస్తాను అన్నమాట. సో ఎప్పుడు అంతే. అండ్ ఈ ప్యాక్స్ వచ్చేసి నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను. హెయిర్ అంతా డ్యామేజ్ అయింది, నాకు హెయిర్ హెల్దీగా లేదు అన్నప్పుడు మాత్రమే నేను ఈ ప్యాక్స్ యూజ్ చేస్తాను. అండ్ నా హెయిర్ అయితే కలర్ కూడా నా బ్లాకే ఉంటుంది. సో బ్లాక్ కావడానికి అయితే అస్సలు యూజ్ చేయను. హెయిర్ హెల్దీగా లేకపోయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. అది కూడా ఒక 2 మంత్స్ ఆర్ 1 మంత్కి ఒకసారి అట్లా యూజ్ చేస్తాను అన్నమాట. నేను ఎప్పుడు యూజ్ చేయను ప్యాక్స్ ఎక్కువ. సో హోమ్ రెమెడీ ప్యాక్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇవి మందారం పువ్వులు, ఇంకా కార్డ్, మెంతులు నానబెట్టి. సో ఇవన్నీ కూడా మీకు వీడియో చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. అండ్ సో అలాంటివి యూజ్ చేస్తాను. ఇంకా ముందు ముందు వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ప్యాక్స్. సో హోమ్ రెమెడీస్ ప్యాక్స్ మీదికి మనకి ఏ ప్యాక్ కూడా రాదండి. సో బయట దొరికేవి కొంచెం మంచివి కాదని నాకు అనిపిస్తుంది, అందుకని నేను. సో నాకు ఎక్కువ నచ్చిందైతే రంగోలీ హెన్నా అన్నమాట. బ్లాక్ రెడ్ బాగా నచ్చుతుంది. సో ఇంతకుముందు నేను వీడియోలో రెడ్ పెట్టుకున్నాను, బట్ నాకు అదంతా పర్ఫెక్ట్ అనిపించలేదు, అందుకని చెప్పి ఇదే తీసుకున్నాను, ఇంకా బ్లాక్. అండ్ సో ఇదన్నమాట, బాగా బాయిల్ చేసిన తర్వాత దీన్ని వడగట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 2 స్పూన్స్ వేసాను టీ పౌడర్. సో మీ హెయిర్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, మీ హెయిర్ లెంత్ బట్టి మీరు ప్యాక్ తీసుకోవచ్చు. సో నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో నా హెయిర్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అన్నమాట. సో వీటిని ఇప్పుడు ఓపెన్ చేసి దాంట్లో వేసి బాగా కలపాలి. సో ఓవర్ నైట్ నానబెట్టేదాన్ని, బట్ నాకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఓవర్ నైట్ అయితే అస్సలు నానబెట్టట్లేదు. సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ 1 అవర్ నానబెట్టి మంచిగా అప్లై చేస్తాను, చూసేయండి. సో ఇదైతే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మీరు ఎగ్ వైట్, ఇంకా కర్డ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. సో లోపల అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా ఇలా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఇలా పెట్టడం వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది, ఇంకా చాలా హెల్దీగా కూడా ఉంటుంది హెయిర్. అండ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, హెల్దీగా ఉంటుంది, మెయిన్ థింగ్ అయితే హెల్దీగా ఉంటుంది. సో నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే రంగోలీ బ్లాక్ హెన్నా యూజ్ చేస్తానండి. అది కూడా ఎప్పుడో ఒకసారి అది నా హెయిర్ డ్యామేజ్ అయింది అనిపిస్తే నేను మట్టుకు యూజ్ చేస్తాను. నేను ఎక్కువ హోమ్ రెమెడీస్ మాత్రమే యూజ్ చేస్తాను, చెప్పాను కదా. ఇంకా మెంతులు నానబెట్టుకొని ఇలా అవన్నీ మిక్సీకి వేసుకొని అలా యూజ్ చేస్తానండి. సో మెంతులు మన హెయిర్కి ఎంత హెల్తీయో మీకు తెలుసు కదా. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేస్తాను, అవి మీకు చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. పైన ఐకాన్లో కూడా మీకు స్క్రోల్ అవుతుంది, చూసేయండి, ఓకేనా. సో దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి వేడిలోనే. 2 ప్యాకెట్స్ కూడా వేసేస్తాను. సో మంచిగా ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు 1 అవర్ నానబెడతాను నేను. 1 అవర్ ఆర్ 2 అవర్స్ అయినా మీరు నానబెట్టుకోవచ్చు. సో ఆ నానబెట్టిన తర్వాత ఇది నేను చూపిస్తున్నాను, ఇలా ఉంది. సో తర్వాత నాకు కంఫర్టబుల్ అనిపించలేదు, ఈ కవర్ అనేది నేను పెట్టేసుకున్నాను బట్ నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. కంఫర్టబుల్ లేకపోతే నేను అప్లై చేయలేను, అందుకని నేను 2 హ్యాండ్స్ యూజ్ చేసి మంచిగా అప్లై చేసుకున్నాను. సో నా హ్యాండ్స్ అయితే మంచిగానే ఉన్నాయి, డ్యామేజ్ అవ్వలేదు. సో ఇది రంగోలీ బ్లాక్ హెన్నా కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు, మీరు కూడా హ్యాండ్స్తోనే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వెంటనే వాష్ చేసుకున్నాను అన్నమాట, నేనైతే వెంటనే వాష్ చేసేసుకుంటే అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో
అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్యాక్స్ పెడితే ఏంటంటే హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది అన్నమాట. సో కూడా చాలామంది ఫీల్ అవుతుంటారు తొందరగా వైట్ హెయిర్ వస్తుంది అనేసి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ప్యాక్స్ అనేవి చాలా బెనిఫిట్. సో అంటే 2 మంత్స్కి ఒకసారి అయినా మీరు ఇలాంటి ప్యాక్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే, హెన్నా లాంటివి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. సో నేనైతే 2 మంత్స్కి ఒకసారి అట్లా యూజ్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఇలాంటివి, హెన్నా లాంటివి. నేను షాప్స్లో కొనుక్కున్న వాటివి అయితే నేను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను, ఊరికే యూజ్ చేయను అదనమాట. అండ్ సో మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. వాష్ చేస్తున్నాను, మంచిగా హెయిర్ మొత్తం ఆరిన తర్వాత, ప్యాక్ అంతా కూడా ఆరిన తర్వాత వాష్ చేస్తున్నాను. సో నార్మల్గా నేను మామూలు షాంపూస్తోనే వాష్ చేస్తున్నాను.